హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సురేష్ మీ అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పంతొమ్మిది మీ తమ్ముని చూశారు కదా అలా ఎందుకు పెట్టానో మీ అందరికి చెప్తాను రెండు వేల ఇరవై నిన్నటి వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఒకటి ఈరోజుతో స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవైని ప్రపంచం మొత్తం మర్చిపోలేదు ఎందుకంటే రెండు వేల ఇరవైలో కరోనా కరోనా ఒక ప్రళయం కరోనా ఒక విషం కరోనా ఒక మహా విస్ఫోటనం కరోనా ఒక మరణం ఇలా కరోనాకి ఎన్ని పదాలు వాడినా ఎంత భయంకరమైన తెలుగు పదాలు వాడినా సరే చాలా తక్కువే ఎందుకంటే ప్రపంచం మొత్తాన్ని టూ ట్వంటీలో ట్వంటీ ట్వంటీ ఆడి చేసింది గజగజ వణికిపోని దేశాలన్నీ ఎందరో జీవితాల్లో అది ఒక చీకటి రోజు కరోనా బారిన పడ్డ ఎందరో జీవితాలు శిథిలమైపోయినాయి ఆర్థికంగా చాలా నష్టపోయారు ఒక భయంకరమైన సంవత్సరం టూ ట్వంటీ అలాంటి సంవత్సరం నిన్నటి తెలియపోయింది కానీ కరోనా టూ ట్వంటీ టూ ట్వంటీ వన్లోకి కూడా ఎంటర్ అవబోతుంది కానీ ఇక్కడి నుంచి లైఫ్ ఎలా ఉంటుందో చూడాలి కానీ మనం ప్రతి సంవత్సరం అనుకుంటాం ఈ సంవత్సరం వెళ్ళిపోతుంది వచ్చే సంవత్సరంలో మనం కొత్తగా జీవించాలి అని ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ని చాలామంది నేను కూడా చాలామంది అనుకుంటాం వచ్చే సంవత్సరంలో కొత్తగా లీడ్ చేయాలి లైఫ్ అని కానీ అలా అనుకోవటం అనుకుంటాం కానీ చాలా వరకు మనం లీడ్ చేయము కానీ చేయాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై ఒకటికి మధ్యలో ఉన్న రెండు వేల ఇరవై సంవత్సరాన్ని మనం తీసి పక్కన పడేయాలి దాని గురించి ఆలోచించకూడదు రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది అనడానికి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో మన లైఫ్ హ్యాపీగా జరిగిపోయింది షడన్గా రెండు వేల ఇరవైలోనే మన లైఫే కదా ప్రపంచం మొత్తం ప్రపంచ దేశాలన్నీ అన్ని లైఫ్ స్టైల్ మారిపోయింది ఆ రెండు వేల ఇరవైని మనం తీసి పక్కన పడేద్దాం అన్నాను కదా దాని గురించి వద్దు రెండు వేల ఇరవై ఒకటి కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఉండాలనుకుందాం అదేంటి రెండు వేల ఇరవై ఒకటి కొంచెం అడ్వాన్స్ ఉండాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో ఉంటామేంటారా పర్లేదు అడ్వాన్స్డ్ అవ్వకపోయినా పర్లేదు కరోనా అనేది లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో అది లేదు కదా అలా రెండు వేల పంతొమ్మిదిలో కరోనా లేని విధంగా ఎలా బతికామో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అలా ఉండాలి అవసరమైతే అడ్వాన్స్డ్ అవుతాం కరోనా అనేది లేకపోతే ఎంత అడ్వాన్స్డ్ అయినస్ అడ్వాన్స్డ్ అవ్వచ్చు మనం సైన్స్ పరంగా ఎంతో అభివృద్ధి చెందాం అయినా కూడా కరోనా చిన్న వైరస్ గడగడలాడించింది అందుకంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఉండాలి రెండు వేల ఇరవై ఒకటి కావాలంటే ఇంకా మనం అడ్వాన్స్డ్ అవ్వచ్చు అందుకనే రెండు వేల ఇరవైలో రెండు వేల పంతొమ్మిది అని నేను అన్నాను ఓకే కరోనా విషయం పక్కన పెడితే నేను చాలా అనుకున్నాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని గత సిక్స్ మంత్స్ నుండి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు కొంచెం స్టోరీ రైటింగు తర్వాత వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కుదరలేదు నాకు ఎట్టకలికి నేను ఫోర్ డేస్ బ్యాక్ ఛానల్ ఓపెన్ చేశాను ఇందులో ఆ కంటెంట్ ఏముంటుందంటే సినిమా ఫీల్డ్కి సంబంధించి సినిమాకి సంబంధించి నా జర్నీలు వ్లాగ్స్ ఎక్కువగా సినిమాలకు సంబంధించి ఉంటుంది తర్వాత నేను ఏంటన్నా తిరుగుతున్నప్పుడు ఆ ప్రదేశాలు కానీ ఇవన్నీ పెడుతూ ఉంటాను కానీ తక్కువ వీడియోలు ఉన్నా సరే మంచి కంటెంట్ పెట్టాలనుకుంటున్నాను ఎంటర్టైనింగ్గా ఉంటే కూడా ఎంటర్టైనింగ్ ఉంచడానికి చాలా ట్రై చేస్తాను మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ నా వీడియోస్ నచ్చితే మీరు షేర్ చేయండి ప్రతి సంవత్సరం మనం అనుకుంటాం డిసెంబర్ వచ్చిందంటే థర్టీ ఫస్ట్ ఎలా డిసెంబర్ నెలలో ఎంటర్ అయిన తర్వాత మనం అనుకుంటాం నెక్స్ట్ ఇయర్ అన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి అన్నీ చేయాలి అన్నీ సక్సెస్ కొట్టాలి ఇలా రకరకాలుగా అనుకుంటాము అలాగే నేను కూడా అనుకున్నాను ఎలా అయినా సరే నెక్స్ట్ ఇయర్ సినిమా కంప్లీట్ చేయాలి మంచి సక్సెస్ కొట్టాలి మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాను అలాగే గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఒక సినిమా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సినిమా ఓపెన్ అయింది కానీ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది చాలా అప్సెట్ అయ్యాను ఓకే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీ అన్న తర్వాత చాలా జరుగుతూ ఉంటాయి అవన్నీ పట్టించుకోవటం పట్టించుకోవద్దు వదిలేయాలి లేకపోతే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము తర్వాత నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను అలాగే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై వదిలేస్తాం వదిలేసాం అందరూ వదిలేసారా అసలు రెండు వేల ఇరవై లేదనుకోవటం లైఫ్లో నెక్స్ట్ ఇయర్కి ఏంటి ప్లానింగ్ అని నేను ప్లాన్ చేసుకున్నాను చెప్పాను కదా మంచి సినిమా చేయాలి వెబ్ సిరీస్ చేయాలి లైఫ్ని బాగా లీడ్ చేయాలి బాగా రెండు వేల ఇరవై ఒకటి అనేది మన లైఫ్కు పునాది పడాలి గట్టిగా అని అనుకుంటున్నాను ఖచ్చితంగా అలా చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను ట్రై చేయటం కాదు డూ ఆర్ డై అంటారు కదా డై కాదు డూనే ఖచ్చితంగా చేసి తీరాలి అని అలా చాలాసార్లు అనుకుంటాం ఖచ్చితంగా చేయాలి చేయాలనుకుంటాము కానీ అలా చేయటానికి మనం ప్రయత్నించము థర్టీ ఫస్ట్ని అలా థర్టీ ఫస్ట్ వరకు అలా గట్టిగా అనుకుంటాము ఒకటో తారీఖు వస్తుంది ఫస్ట్ నుంచి కొన్ని రోజుల వరకు అలా ఆ ఫీల్తోనే గట్టిగా చేయాలనే ఒక ఇదితోనే ఉంటాము కానీ తర్వాత మళ్ళీ మనం అనుకున్నది అలా లూజు వదిలేస్తాము కానీ అలా కాదు ఇది లే లైఫ్ మ్యాటర్ డూ ఆర్ డై అన్నాను కదా డై లేదు డూ మాత్రమే ఖచ్చితంగా చేస్తాను నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి మీకు తెలుస్తుంది నేను ఏం చేస్తున్నానా ఎప్పుడెప్పుడు ఎలా చేస్తున్నానా ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాను ఏ మూవీ చేయబోతున్నాను ఏ ప్రొడ్యూజర్ని వెళ్ళబోతున్నాను ఏ స్టోరీ రాయబోతున్నాను ఆ లొకేషన్లకు ఏ ఏరియాలకు వెళ్తున్నాను ఏ ఏ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మ్యూజిక్ డైర డైరెక్టర్ ఎవరు ఏ డ్రైవరు ఇలా ప్రతిదీ నేను అప్డేట్ ఇస్తుంటాను నా ఫస్ట్ మూవీకి అంటే ఫస్ట్ మూవీకి అంటే సెకండ్ మూవీకి ఏమైనా కాదు అప్పుడు బిజీ ఉంటానో లేకపోతే ఫ్రీ ఉంటానో ఇలా వీడియోలు చేయడానికి కుదురుద్దటి తెలియదు అంత బిజీ అవ్వాలనుకుంటున్నాను కానీ ఎంత బిజీ ఉన్నా సరే నా ఛానల్లో నేను వీడియోస్ అప్ అప్లోడ్ చేస్తాను ఛానల్ని కంటిన్యూ చేద్దామని చెప్పి నేను ఛానల్ ఓపెన్ చేశాను గత కొన్ని నెలలుగా అనుకుంటున్నాను ఛానల్ ఓపెన్ చేద్దాము మంచి వీడియోస్ పెడదాము మనం కూడా మంచి యూట్యూబర్ అవుదాము ఇలా అనుకుంటున్నాను కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు కారణాలంటే ఏం లేదండి స్టోరీ రాసుకోవటం తర్వాత కరోనా వచ్చింది కదండి మరిలాగా మనకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఐఎంఐలు అప్పులు ఇలా అన్నీ అన్నీ ఉన్నాయి ఆ కారణాల వల్ల నేను ఛానల్ మీద పెట్టలేకపోయాను పెట్టినా కూడా నేను దాన్ని వీడియోస్ రన్ చేసే కదేమో కానీ గట్టిగా డిసైడ్ అయ్యాను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఒక సైడ్ మాత్రమే ఉంటాయి వాటి వాటితో పెట్టుకోవద్దు వాటితో పెట్టుకోవటం వల్ల ఏంటంటే మనం కరెక్ట్గా ఏది చేయలేం ప్రాబ్లమ్స్ సైడ్ ఉండాలి మన గోల్ ఒక సైడ్ ఉండాలి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అనుకుంటా ఉంటే ఆ ప్రాబ్లమ్స్తోనే పోతుంది కానీ మన గోల్ని రీచ్ అవ్వలేము కనుక ఖచ్చితంగా మన ఖచ్చితంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా వాటిని ఒక సైడ్ చేయండి మన గోల్ అనేది ఒక సైడ్ ఉండాలి ఖచ్చితంగా రెండు వేల ఒకటి అందరికి సుప శుభపరిణామం ఉంటుందని ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను అదేవిధంగా నేను చాలా కష్టపడి నా మూవీని నా మూవీ ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో రిలీజ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఖచ్చితంగా నేను కష్టపడతాను కానీ సినిమా అనేది అనుకుంటాం ఖచ్చితంగా చేయాలి అది ఇది అని అనుకుంటాము అందు కష్టపడతాం కానీ అన్న అన్ని అనుకూలించాలి అన్ని అనుకూలిస్తే ఖచ్చితంగా నేను అనుకున్న ఆయనకి చేస్తాను లేదా కొంచెం లేట్ అవుద్ది ఏదేమైనా రెండు వేల ఇరవై ఒకటి అనేది నేను మూవీ చేస్తాను చేసి తీరుతాను హండ్రెడ్ పర్సెంట్ నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది నా వీడియోస్ కూడా నే నేనేం చేస్తున్నానో మీకు తెలియాలంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే ఫ్రెండ్స్ నా గురించి మీకు తెలియదు కదా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా ట్రై చేస్తున్నాను కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక ఒక టూ మూవీస్ ఓపెనింగ్ అవి కూడా ఆగిపోయినాయి సినిమా చేయటం కోసం వెయిట్ చేస్తున్నాను వెబ్ సిరీస్లు వెబ్ సిరీస్ కూడా చేయాలి ఏదేమైనా రెండు వేల ఇరవై ఒకటిలో సినిమా చేయాలనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికి రెండు వేల ఇరవై ఒకటి మంచి జరగాలని మళ్ళీ నేను కోరుకుంటూ బాయ్ బాయ్ బాయ్